हाय हेलो फ्रेंड्स ना पेरु अंजय्य मेरु चूस्तुन्नारु रंजित प्रॉपर्टीज फ्रेंड्स ई रोजु मी मुंदुकु प्रजय गुल्महार गेटेड कम्युनिटी लो उन्नाम। ई प्रजय गुल्महार गेटेड कम्युनिटी अनेदि विजयवाड़ा हाईवे पेद्दंबरपेट नुंचि पश्चिमामलो वच्चे रूट्ल केवलं 1 किलोमीटर डिस्टेंस उंटुंदि। पश्चिमामलो टू कुंटूरु पोयि एदैते 100 फीट्ल उंटुंदि दानिकि आनुकोनि गेटेड कम्युनिटी उंटुंदि। आ गेटेड कम्युनिटीलो मी मुंदुकु ओक డూప్లెక్స్ హౌస్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మీ ముందుకు ఓనర్ ప్రాపర్టీ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది ఫ్రెండ్స్. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క మనవి. ఇక ఆలస్యం చేయకుండా ఈ డూప్లెక్స్ హౌస్ వీడియో గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ డూప్లెక్స్ హౌస్ గురించి పూర్తి వివరాలకు వెళ్ళండితే ఇల్లు వచ్చేసి మనకు పెద్దంబరపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్ వచ్చేసింది మనకు కృష్ణా వాటర్ వచ్చేసింది. ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉంది కాబట్టి చాలా మంచి లొకాలిటీలు ఉంది. మనం దీని గురించి చూసుకున్నట్టయితే 190 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది ఫ్రెండ్స్. మనకు దీని సైజుల పరంగా మనం మాట్లాడుకపోతే 34x50 సైజులో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 5 ఇయర్స్ ఓల్డ్ అంటే 5 సంవత్సరాల పాతిళ్ళు అనమాట. లోపల ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. కింద వచ్చేసి మనకు మార్బుల్స్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూసుకుంటున్నారో ఈస్ట్ కు అయితే ఇది నార్త్ అయితే మంచి సెట్ బ్యాక్లు అయితే ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటు ముందర చూసుకున్నట్టయితే మనకు మంచి సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకు లోపలికి అయితే ఈస్ట్ మెయిన్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. దీనికి వాడిన డోర్స్ కానీ చోకోట్లు కానీ అన్ని కంప్లీట్ ఇండియన్ తో చేయబడ్డాయి. కింద ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 6x4 ఆఫీస్ టైల్స్ ఇవ్వడం జరిగింది. సిట్అవుట్ ఏరియా చూసారు కదా, ఇలా మనకు సోఫాలు వేసుకొని కూర్చుండే విధంగా టీవీ పంట అయితే మనకు కంప్లీట్ కబోర్డ్స్ చేయబడ్డది చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఎందుకంటే వీళ్ళు ఓన్ గా సొంతంగా చేయించుకుని కూడా చాలా బాగుంది. ఇది ఇటు చూసుకున్నట్టు మనకు కిచెన్ లోకి అయితే ఎంటర్ అవుతున్నా చూసుకోండి. కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది. ఒక నలుగురు ఉండి వంట చేసుకునే విధంగా మనకు వాస్తు ప్రకారం ఏషియన్కు మనకు పూజ దిగి కూడా సపరేట్ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోండి అన్ని రకాల కబోర్డ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఇటు వచ్చేసి మనకు యూటిలిటీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది చూసుకోండి. ఇక్కడ కూడా మనకు వాష్ పాయింట్ కానీ అన్ని రకాల మనకు పెట్టుకునే విధంగా సెక్యూరిటీ పరంగా గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది చూసుకోండి. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు కింద 1 BHK ఇచ్చారు కదా. మనమైతే ఇప్పుడు కిచెన్ చూసాము, హాల్ చూసాము, దీనికి ఆనుకొని మనకు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా సపరేట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూసుకుంటున్నారో పైకి వెళ్ళడానికి మెట్లు అనుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా లాగా మంచిగా ఏర్పాటు చేసుకున్నారు. కింద అన్ని రకాల కబోర్డ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇందులో బెడ్రూమ్ లోకి వెళ్తున్నాము. బెడ్రూమ్ సైజులు చాలా బాగున్నాయి కాబట్టి ఇందులో 6x6 బెడ్లు చేయించుకోకుండా చుట్టూ తిరిగే విధంగా అన్ని రకాల కబోర్డ్స్ అని వెంటిలేషన్ పరంగా అయినా ఫాల్ సీలింగ్ పరంగా అయినా చాలా బాగుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది చూసుకోండి ఫ్రెండ్స్. మనకు బాత్రూమ్ లో కూడా మనకు పైన వరకు టైల్స్ వేయడం జరిగింది. దీంట్లో మనకు వెస్టర్న్ కల్చర్ ఇచ్చారు. కింద 1 BHK చూసుకున్నాం కదా, ఇప్పుడు పైనకి వెళ్ళి 2 BHK చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో మనకు 24x7 సెక్యూరిటీ ఉంటుంది. మనకు మెయిన్ ఎంట్రెన్స్ లోకి వెళ్ళి లోపలికి వచ్చేది అయితే మనకు 40 ఫీట్ రోడ్లు ఉంటాయి. లోపల కనెక్టివిటీ అయితే మొత్తం 30 ఫీట్ రోడ్లు. ఇది ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి దీనికి వాడిన గ్లాసెస్ కానీ ఈ స్టీల్స్ కానీ చాలా బాగున్నాయి. మనకు 3 ఫీట్ల మెత్తి ఇవ్వడం జరిగింది చూసుకోండి. మనకు ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చేసాము. ఏదైతే మనకు ఇంటీరియర్ ఏరియా అయితే చాలా బాగుంది. మంచి హాల్లో ఇంటీరియర్ చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. సిట్అవుట్ ఏరియా అది మీరు చూసుకున్నట్టయితే మనకి ఇది బాల్కనీ. ఇది ఫ్రంట్ మనం చెప్పుకున్నట్టయితే ఈస్ట్ ఫేస్ లో మంచి వ్యూ ప్రకారంగా చాలా బాగుంటది. అన్ని కంప్లీట్ మనకు డూప్లెక్స్ హౌసే ఉంటాయి ఈ ప్రాజెక్ట్ లో అన్ని ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇది పెద్దంబరపేట విలేజ్ లో చెప్పుకున్నాం కదా. దీనికి ఇది హాల్ నుంచి ఇక్కడికి వెళ్ళైతే ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సైజులు చాలా బాగున్నాయి కాబట్టి మనకు ఇందులో కూడా వాళ్ళు 6x6 బెడ్ వేసుకోవడం జరిగింది. ఫ్లోరింగ్ మొత్తం మనకు 2x4 టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచి డిజైన్లతో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఉన్నాయి. ఇందులో కూడా మనకు కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అటాచ్డ్ బాత్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూసుకోండి కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది పెద్దంబరపేట నుంచి హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. పశ్చిమంల రోడ్ నుంచి మనకు రోడ్కు ఆనుకొని ఉంటుంది ఈ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోండి. ఇందులో కూడా సైజులు చాలా బాగున్నాయి కాబట్టి వాళ్ళు 6x6 బెడ్ వేసుకోకుండా చుట్టూ తిరిగే విధంగా వెంటిలేషన్ పరంగా ప్రతి బెడ్రూమ్ కి అయితే 2 విండోలు ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ కూడా వాళ్ళు దగ్గర నుండి చేయించుకుని కూడా మంచి క్వాలిటీ గల ఉన్నాయి. పైన ఫాల్స్ ఉంచుకుని చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మనకు డూప్లెక్స్ కోసం చెప్పుకున్నాం. కింద 1 BHK ఇచ్చారు, కిచెన్ ఇచ్చారు, పైన 2 BHK చూసాం కదా. పైన టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత,
ఇది 5 సంవత్సరాల ఇల్లు అనుకున్నాం కదా దీనికి మనకు లోన్ ఎంత వరకు వస్తుంది తదితర విషయాలు చర్చిద్దాం ఫ్రెండ్స్ దీని టెర్రస్ పై కట్ వచ్చేసాం చూసుకోండి అన్ని మొత్తం కంప్లీట్ ఇన్లా మనకు డూప్లెక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఇది వచ్చేసి మనకు ప్రజయ్ గుల్ మహార్ అని చెప్పేసి మంచి గేటెడ్ కమ్యూనిటీ ఇది పెద్దంబర్పేట్ మున్సిపాలిటీకి ఎందుకు వస్తుంది మనకి ఇది ఫ్లోరింగ్ చూసుకోవాలంటే మనకు మంచి టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోండి ఇందులో కూడా మనకు ఒక పెంట్ హౌస్ కూడా ఇవ్వడం జరిగింది చూసుకోండి పెంట్ హౌస్ కూడా చాలా బాగుంది విశాలంగా ఉంది ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా మంచిగా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసి మనకు రేట్ పరంగా చూసుకున్నట్లయితే 1,75 లక్షలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదు ఇంకా మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కూడా చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్లయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో మనకు లోన్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇది మున్సిపాలిటీ కిందకి వస్తుంది కాబట్టి చాలా మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంది ఈ ఇల్లుకు రావాలన్నా దీని గురించి ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే పైన ఓనర్ నెంబర్ కనబడుతుంది తనకు ఫోన్ చేసినట్లయితే ఇల్లు చూపించడమే కాకుండా పిన్ టు పిన్ అన్ని వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సదా మీ సేవలో అంజయ్.